like, share and subscribe our channel for more videos. అలాగే మీరు ఏదైనా సరే ఒక వ్యాపారం చేస్తుంటే ఆ వ్యాపారం చట్టానికి లోబడే చేయాలి. మీరు చేసింది ఎంత గొప్ప వ్యాపారమైనా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎంత ప్రజల్లో మీకు పలుకుబడున్నా, అన్ని రాజకీయ పార్టీలు మీకే సపోర్ట్ చేసినా రూల్ వైలేట్ చేసి చేయడానికి లేదు. వైలేట్ చేసినట్టు క్లియర్ కనబడుతోంది. అదేదో ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావాలంటే నాకు నా దగ్గర ఇంకా ఆధారాలు ఉండాలి. నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాలంటే గవర్నమెంట్ వాళ్ళు నాకు ఇవ్వాలి. అది ఇదే చెప్పిందే ఎన్నిసార్లు చెప్పను. ప్రభుత్వాన్ని అసలు మీరు ఏం చేశారు? చిట్ ఫండ్ కంపెనీలో వచ్చి ఏం సంపాదించారు నాకు చూపించండి అని అడుగుతున్నాను. మీరందరూ కూడా మీ టీవీలో చూపిస్తే వాళ్ళు నాకు చూపిస్తారు. నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎవరు నాతో టచ్లోకి రాలా? ఆల్రెడీ సోషల్ మీడియాలో ఇది అరుణ్ కుమార్ జగన్మోహన్ రెడ్డిని ప్రేరేపించి చేయిస్తున్నాడు అని కొందరు. జగన్మోహన్ రెడ్డి అరుణ్ కుమార్ కలిసిపోయారు. దాంట్లో భాగంగానే అరుణ్ కుమార్ ఇది కోరిక అడిగాడు, ఇది చేస్తే నేను నీతో కలుస్తానని. నేను ఎవరితోటి కలవను. నేను ఇంతకుముందు ఎలా మాట్లాడుతున్నానో అలాగే మాట్లాడతాను. నేను చంద్రబాబు నాయుడిని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ వాళ్ళు చేసినటువంటి మంచి పనులు నేను చంద్రబాబు చేసినవి చెప్పను, జగన్మోహన్ రెడ్డి చేసినవి చెప్పను. ఎందుకంటే వాళ్ళు చేసిన మంచి పనులు చెప్పుకోవడానికి వాళ్ళకి పేపర్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, ఛానల్స్ ఉన్నాయి, సోషల్ మీడియా గ్రూపులు ఉన్నాయి, అనేక ఉన్నాయి. ఏదైనా తప్పు చేస్తే అది కూడా బయటికి రాకపోతే నేను చంద్రబాబు నాయుడు గారి మీద దాన్ని ఎందుకు పెట్టానంటే ఆయన చేసేవి తప్పులని నాకు తోచినవి ఎక్కడ పేపర్లో వచ్చేవి కాదు, అందుకని మీ ముందు పెట్టేవాళ్ళని. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారికి రోజు అసలు పుంకాను పుంకాలుగా వచ్చేస్తున్నాయి. ఏదైనా పెడదాం రేపు అనుకుని చూస్తే పొద్దున్న పేపర్లో అది ఉంటుంది. ఇంక నేనేం పెట్టను? ఎందుకు పెట్టట్లేదు? ఏ రాజశేఖర రెడ్డి కొడుకని నీకుందా? నువ్వు వాడిని ప్రేమిస్తున్నావు? ఏవో రాస్తుంటారు అంటే వాళ్ళ ఇష్టం వరకు. మొన్న మోడీ గారే చెప్పాడు కదా, రోజుకి 2 కేజీలు తింటట్ట తిట్లు. మేము 2 టన్నులు తింటున్నాం. ఆయన అధికారంలో ఉండి తింటున్నాడు. ఆయన కనీసం 2 కేజీలు తిట్లు, 10 కేజీలు పొగడతలో ఉన్నాయి. మమ్మల్ని పొగిడేవాడు ఎవడన్నా మొన్న అనుకున్నాను చే అందరూ తిడుతుంటే ఎందుకురా బాబీదని అంటే బాబీ చూపించాడు. ఎలా టిక్ కట్టారు చూశారండి? ఈ టిక్ మనం ఎప్రిషియేషన్ అండి. అప్పుడు దాకా నాకు తెలియదు ఈ టిక్ ఉంటే మనం చెప్పిన దాన్ని అంగీకరిస్తున్నట్టండి. ఓహో మరి వాళ్ళు కూడా ఏదైనా రాయొచ్చు కదా అంటే రాసేంత టైం ఎక్కడ ఉంటుందండి? చూసింది నచ్చింది అనుకోండి అది నొక్కుతారు, నచ్చలేదు అనుకోండి ఇది నొక్కుతారు. ఇది నొక్కిన వాళ్ళే ఈ కిందవన్నీ రాస్తారంటే పర్వాలేదు. అయితే 100లో 30 మంది తిడితే ఇంకా 70 మంది ఈ టిక్కులు పెడుతున్నారు కాబట్టి పర్వాలేదురా అనుకోవచ్చు. అవును, ఎవరి చేతిలో, ప్రతివాడికి చేతిలో వచ్చింది సోషల్ మీడియా. ఏ కామెంట్ అయినా చేయొచ్చు. బూతులు, బండ బూతులు తిడుతున్నారు. ఓకే, ఎవరి టేస్ట్, ఎవరు దీన్ని బట్టి వాళ్ళు తింటారు. మనం ఏం చేస్తాం? నీ గ్యాప్ ఉందా? మన కాలేజీలో శృంగేరి పీఠాధిపతి గారు వస్తే మీటింగ్ పెట్టాం. ఆయన ఒక మాట చెప్పాడు నాకు బాగా నాటుకుపోయింది. అప్పటికే నన్ను బూతులు తిడుతున్నారు. ఆయన ఏదో స్పీచ్లో ఒక మాట చెప్పాడు. ఏమని? నా దగ్గరికి ఎవరో వస్తారు, వచ్చి ఏదో పట్టుకొచ్చి పళ్ళిస్తారు. అవి తీసుకుంటే నా అవుతాయి, తీసుకోకపోతే ఆయనవే ఉంటాయి, ఆయనకే ఉంటాయి. అలాగే ఎవరన్నా తిట్టారు, మనం తీసుకుంటే మనమే, లేకపోతే వాళ్ళమే అన్నాడు. ఆహా ఎంత బాగా, ఏదో నా కోసమే చెప్పినట్టు చెప్పాడు ఆయన. అలా అలాగా నేను తీసుకోవట్లేదు అని చెప్పి ఎవరు తిట్టినా వాళ్ళకే వెళ్ళిపోతాయి, ఆ బాధ లేదు నాకు. ఇది మాత్రం డెఫినెట్గా కేస్ స్టడీకి చాలా ఉపయోగపడేటువంటిది. మార్గదర్శి బిజినెస్లు అనేవి, రామోజీ హెచ్ఎఫ్ అనేది ఈ దేశంలోనూ అవసరమైతే స్టాన్ఫర్డ్, హార్వర్డ్, ఆక్స్ఫర్డ్ అలాంటి యూనివర్సిటీలో కూడా పంపాలి ఇది, ఈ కేస్ స్టడీ. ఎందుకంటే మామూలు ఇది నేనేమి క్రైమ్ అంటలా, అసలు ఈ వ్యాపారమే ఒక స్టడీ చేయాలి. ఎలాగ ఈ రకంగా ఆయన డెవలప్ చేసుకురాగలిగాడు, ఎలా చేయగలిగాడు? ఇవాళ విజయ మల్లయ్య ఉన్నాడు, ఏంటి అతను చేసిన తప్పు? విజయ మల్లయ్య అన్నవాడు డబ్బులు తీసుకున్నదేమో ఒక వ్యాపారానికి, పెట్టింది వేరే వ్యాపారంలో పెట్టాడు. అంతే ఇమీడియట్గా చీటింగ్ కేసు అట్రాక్ట్ అయింది. వాడు మొత్తం ఎందులో తీసి ఎందులో పెడితే ఉందా, మొత్తం కట్టేస్తానంటున్నాడు. వాడు ఇంకా లండన్లో ఉండి చెప్తూ ఉండడమే రోజు. మీరు మామూలు దీంట్లోకి వెళ్ళి నెట్వర్క్లోకి వెళ్ళి ఇంటర్నేషనల్లో న్యూస్ చూస్తే వాడు ప్రతిరోజు కోర్టులో కూడా అది చెప్పిన డబ్బు కట్టేస్తాను. డబ్బు కట్టేసినా అరెస్ట్ నుంచి తప్పించుకోలేడు. ఎందుకంటే ఈ డైవర్షన్ అనేది డెఫినెట్గా క్రిమినల్ నేరం. క్రిమినల్ ఉద్దేశంతో లేదు అని ప్రూవ్ చేసుకోవచ్చు. మెన్సీరియా లేకుండా నేను చేశానని అది ప్రూవ్ చేసుకోవాలన్నా ముందు అరెస్టే, కోర్టులోకి వెళ్ళా ప్రూవ్ చేసుకోవాలి. చేసిన తప్పు బాగాటంగా కనబడుతోంది. ఈయన చిట్ ఫండ్ కంపెనీ అనేవాడు అందులో రూపాయి తీసుకోకూడదు అని రూల్ ఉంటే క్లియర్గా ఆ రూల్ వైలేట్ చేసి సొంత వ్యాపారాలు వేటి వేటిలో ఎంత వాడుకున్నాడో కూడా బ్యాలెన్స్ షీట్లోనే పెట్టాడు.
నేను మొన్న చేసింది ఆరోపణ 2006లో, ఈవేళ నేను ఆరోపణ చేయట్లే. నేను చేసిన ఆరోపణ ఖచ్చితంగా ఆయన ఒప్పుకున్నాడు. ఖచ్చితంగా నేను ఆవేళ చెప్పాను ఈయన దగ్గర బాకీలు తీర్చడానికి డబ్బులు లేవు, బాకీలు తీర్చాలంటే ఆస్తులు అమ్మాల్సిందే, ఆస్తులు అమ్మి బాకీలు తీర్చాలి, ఇదిగో రంగాచారి రిపోర్ట్ అని ఏదైతే చెప్పానో అదే జరిగింది. 1200 కోట్ల రూపాయలకి ఛానల్స్ అమ్మి బాకీలు ప్రజలకు బాకీలు తీర్చాడు, తీర్చానని చెప్తున్నాడు. అది కూడా చూపించడు ఆయన, ఎవరికి తీర్చాడో మనకు చూపించడు. ఈవేళ బ్యాలెన్స్ షీట్లోనే చూపిస్తున్నాడు ఆయన. ఏమైనా యాక్ట్లు అమెండ్మెంట్ చేశారా, ఈయనకి ఎగ్జంప్షన్ ఇచ్చారా, ఇది కనుక్కోవాలి. సో అధికారులు నేను అడిగేది మీకు నేను సహాయపడగలను నేను చెప్పను, కానీ డెఫినెట్గా నాకు సహాయపడగలిగిన వాళ్ళు మాత్రం చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. నాకు ఈ ఇంతకాలం రాజకీయాల్లో ఉండటం వల్ల ఏర్పడిన స్నేహాల వల్ల కొంతమంది ఇంపార్షియల్గా ఇందులో తప్పేంటో చెప్పగలిగిన వాళ్ళు. అందులో రామోజీరావు గారన్నా తెలుగుదేశం అన్నా ఎక్కడ దాకా అభిమానించే వాళ్ళు కూడా ఉన్నారు, పూర్తిగా అభిమానించే వాళ్ళు కూడా ప్రొఫెషనల్స్ కాబట్టి వాళ్ళు మనకు క్లియర్గా చెప్పడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. నాకు ఈ అవకాశం కల్పించండి, నేను ఏ రోజు రమ్మంటే ఆ రోజు వస్తాను. 28వ తారీఖు ఏపీ రీఆర్గనైజేషన్ కేసు సుప్రీంకోర్టులో ఢిల్లీలో వస్తుంది కాబట్టి, 2వ తారీఖున ఈ మార్గదర్శి చిట్ ఫండ్కి సంబంధించినటువంటి కేసు ఢిల్లీలో సుప్రీంకోర్టులో, ఈ రెండు డేట్లలో వాయిదాలు ఉన్నాయి, సోమవారం శుక్రవారం. ఈ రెండు డేట్స్లో తప్ప ఏ డేట్లో మీరు పిలిచినా నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఫ్రైడే మండే 28th December 2nd. అంటే ఇక్కడ రెలవెంట్ కాదు, ఇది మెయిన్ అయిపోతుంది బాబు, నువ్వు దీన్ని వక్రీకరించు, ఇదే మెయిన్ అయి నేను చెప్పిందంతా పోతుంది. అలాగే మార్గదర్శి మీద కూడా ఏదో మాట్లాడాడు ఒక సెంటెన్స్ పెట్టి. ఏమంటే మీరు చూపించేవన్నీ ఒకసారి వెనక్కి చూసుకోండి, మీకు టైం ఉండదు, మాకు అదే పని. ఎవరైనా ఏదైనా ఎప్పుడైనా ఎలాగైనా మాట్లాడచ్చు అన్నది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఆ సభ్యత అది పక్కన పెట్టి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడేస్తున్నారు, అవసరం లేనివి చెప్పేస్తున్నారు. నేను ఒకడి మీద కామెంట్ అంటూ మొదలెడితే నీకు ఆడు కనపడలేదా వీడు కనపడలేదా అని వెయ్యి వచ్చేస్తున్నాయి. నాకు ఇదేమో డిలీట్ చేసుకోలేక వస్తున్నాను, ఏది చూడకుండా వదిలేయలేము. డిలీట్ చేసేటప్పటికీ మామూలు వేళ్ళు అవి నొప్పులు వచ్చి ఆర్థోపెడిక్ సైన్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను. ఏంటంటే బాబు ఈ వేళ్ళు అవి నొప్పులు అండి. జై జై శ్రీరామ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.